ప్రభునందు ప్రియులు పిల్లలు, క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని కోరుకుంటూ తండ్రిగా మన పాఠ్యభాగంలోకి వెళదాం. మృత్యువును జయించిన క్రీస్తు ప్రపంచంలో అధికారాల కంటే, బలాతిశయాల కంటే, ఆధిపత్యాల కంటే ఆ యుగాలలో ఉన్న వాటికంటే క్రీస్తు మృత్యువును జయించుట అనేది వీటన్నిటికంటే గొప్పది. ఈరోజు మనిషి తన చావును గురించి పట్టించుకోవటం మానేశాడు. నిరాటంకంగా ఎన్ని తప్పులైనా చేస్తాడు, ఎన్ని అనాగరిక కార్యక్రమాలైనా చేస్తాడు. ఎందుకంటే చావు తర్వాత బ్రతకటం అనేదాన్ని మర్చిపోయాడు, ఇక పూర్తిగా మర్చిపోయాడు. ఎందుకంటే బ్రతుకన్నది లేదని మనిషి ఆలోచన. బ్రతుకు అనేది లేదు, ఇక మరణం తర్వాత బ్రతుకు అనేది లేదు. పక్షులు పుడుతున్నాయి, పక్షులు పెరుగుతున్నాయి, జీవిస్తున్నాయి, చచ్చిపోతున్నాయి. జంతువులు పుడుతున్నాయి, జంతువులు జీవిస్తున్నాయి, జంతువులు చచ్చిపోతాయి, అంతటితో సమాప్తం అని మనిషి ఒక మొండే నిర్ణయానికి వచ్చేసి చావు గురించిన పరిశోధన లేవు, చావు గురించినటువంటి భవిష్యత్తు ఆలోచన లే మనిషి మరిచిపోయి జీవిస్తున్నాడు ఈ రోజు లోకంలో. ఇకపోతే మానవుని ప్రయోగాలు ఏంటంటే, బ్రతికినంతకాలం ఎంతవరకు బ్రతుకుతాడో, ఎక్కువ కాలం బ్రతికించటానికి రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసుకుంటున్నాడు. అలానే శరీరంలో మార్పులు ఆపలేడు, శరీరంలో ఎలాంటి మార్పులను కూడా ఆపలేడు. రకరకాల సర్జరీ చేసుకుంటాడు, స్కిన్ ముడతలు పడితే యవ్వన కాలంలో ఉన్నట్టుగా ఎలా బిగుసుగా ఉంటుందో అలా బిగుసుగా చేయాలని స్కిన్ సర్జరీ చేసుకుంటున్నారు. ముక్కులు, చెవులు, కళ్ళు, పెదవులు, ముఖం, ఈ సర్జరీలన్నీ చేయించుకొని ఎంతవరకైనా బ్రతుకును కొనసాగిద్దాం. బాలీవుడ్ అతి పురాతన నటుడు దిలీప్ కుమార్ చనిపోయాడు 98 ఇయర్స్, 98 ఏళ్ళు అనుకుంటాను. చాలా వరకు నెమ్మదిగా బ్రతుకును కొనసాగిద్దాం, బ్రతుకుదాం, ఉన్నంత వరకు ఉందాం, ఇంకా తర్వాత చచ్చిపోయినా ఇంకా దానికి సొల్యూషన్ లేదు అని ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాడు మనిషి. కనుక ఉన్న బ్రతుకుని ఎక్కువ కాలం కొనసాగించుకుంటూ బ్రతకాలని ఆలోచిస్తున్నాడే తప్ప, చావు తర్వాత ఆ మహాజీవితం గురించిన ఆలోచనే మనిషికి మనుగడలో లేదు. అది చెప్పడానికి దేవుడి మహాజ్ఞానాన్ని, ఈ మహాగ్రంథాన్ని మన కళ్ళ ముందు పెట్టి చదువుకోమన్నాడు, ఆలోచించమన్నాడు, అవసరం అనుకున్న వారికి చెప్పమన్నాడు. తిరిగి జీవించుట, తిరిగి బ్రతుకుట. ప్రకృతిలో దేవుడు జీవం ఒక్కటే, శరీరాలు రెండు. ఇక మొక్కల్లోకి వెళ్ళామనుకోండి, విత్తనం వస్తుంది,
ఆ విత్తనంలో ఆ విత్తనాన్ని భద్రపరిచి నేలలో నాటగలిగితే అది బ్రతకటానికి అవసరమైన సదుపాయాలు నేలలో మనం చేయగలిగితే ఈ గింజ రూపాన్ని వదిలేసి పచ్చని మొక్క రూపాన్ని సంతరించుకొని లేచిపోతుంటది. ఇక పక్షుల విషయానికి వస్తే ఒక గొంగళి పురుగు పాకే తన రూపానికి స్వస్తి చెప్పి ఇది తన గూటులోనే తన కొరకు ఆలోచించుకొని సిద్ధపరచుకున్న గూడు. ఆ గూటులోకి వెళ్ళి కొంతకాలం తర్వాత ముందున్న రూపాన్ని విడిచిపెట్టి ప్రాకే రూపం నుండి ఎగిరే రూపంలోకి వస్తుంది. మొక్కలు పుట్టాయి, పెరుగుతున్నాయి, చచ్చిపోతున్నాయి. పక్షులు పుట్టాయి, పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. పురుగులు పుడుతున్నాయి, పుడుతున్నాయి, పురుగులు పుడుతున్నాయి, జీవిస్తున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇవన్నీ ఆలోచించిన మనిషి తను పుట్టి చనిపోవటం ఏంటి అనే దగ్గర మాత్రం ఆగలేదు. ఆగకుండా బ్రతికే ఆలోచన, బ్రతికే ఆరాటం, బ్రతికే జ్ఞానం గురించి ఆలోచించకుండా భూమి మీద బ్రతికి కొనసాగించుకొని ఆ బ్రతుకును కొంచెం ఎక్కువ కాలం కొనసాగించుకొని భూమి మీద బ్రతికి చేద్దామని చావుకి కన్ఫామ్ అయిపోయాడు మనిషి ప్రపంచంలో. చావుకి కన్ఫామ్, నో మోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్. కనుక నిత్యజీవం అనేది మనిషి తిరిగి బ్రతకటం అనేది ఆధిపత్యాల కంటే, అధికారాల కంటే, శక్తుల కంటే, ప్రభుత్వాల కంటే, యుగముల కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే కొత్త జీవితం అనేది గొప్పది అని చెప్తున్నాడు. మరణించిన తర్వాత మనం జీవించటం అనేది అది సామాన్యమైన విషయం, అనన్య సామాన్యమైనది. మనుషులు ఊహించినంత ఈజీగా లేదు అది. దాని గురించిన వివరణ అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఇస్తూ ఈ 1 అధ్యాయం 20-21లో బలాలు కానీ అతిశయాలు కానీ సమస్తమైన ఆధిపత్యాలు కానీ అధికారాలు కానీ శక్తులు కానీ ప్రభుత్వం కానీ కాలములలో ఏ కాలమందైనా ఏ యుగమునందైనా అందరి నామముల కంటే ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ ప్లోరల్లోనే ఉన్నాయండి. ఇవన్నీ ప్లోరల్ బహువచనం. దేవుని బలాతిశయానికి ప్లోరల్ లేదు. అది ఆయన బలాతిశయం, క్రీస్తు బలాతిశయం, పరిశుద్ధాత్మ దేవుని బలాతిశయం, నిజ క్రైస్తవుని నిత్య జీవితాన్ని అర్థం చేసుకున్నామని బలాతిశయం అదండి. వీళ్ళకి తప్పిస్తే మరొకరికి బలాతిశయాలు లేవు. చావు నుండి బయటపడతాము, చావు నుండి సరికొత్త జీవితానికి వెళతాము అనే ఈ బలాతిశయము తండ్రికున్నదే, క్రీస్తుకున్నదే, క్రీస్తుకున్నదే, పరిశుద్ధాత్మ దేవునికున్నది, పరిశుద్ధాత్మ దేవునికున్నదే, సంఘమునికున్నది, అంటే మనకున్నది అని అర్థం. ఇక మిగతావన్నీ కూడా బహువచనాల్లో చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్న వాటిలో ఆధిపత్యములు ఎన్నెన్నో ఆధిపత్యాలు ఉన్నాయి. ఆధిపత్యం అంటే చాలా గొప్పది. ఒక చక్రవర్తికి ఉండేది ఆధిపత్యం, అతని కింద మంత్రులు కొనేది అధికారాలు. ఈ ఆధిపత్యం అనేది, ఈ గొప్పతనం అనేది, ఈ ఉన్నతమైన స్థితి అనేది చాలా ఉన్నాయి. అంటే ముల్లోకాలలో, మూడు లోకాలలో చాలా ఆధిపత్యాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి ఒక లేఖ రాస్తాడు. 15వ అధ్యాయం
ఆ లేఖలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32 రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. ఇది లోకం, లోకం ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. లోకం ఇక్కడ ఆగిపోయింది. ఇంక బ్రతుకు అనేది లేదయ్యా. ఏమైనా బ్రతికితే ఇప్పుడే బ్రతికాయి, ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేసే అని 34వ వచనం వచ్చేసరికి, అంటే వాళ్ళని అలా అనుకునే వాళ్ళని ఎలా కన్ఫర్మ్ చేశాడు 33లో, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని వెన ముందుకెళ్ళేసరికి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానం లేదు. ఇందాక నేను చెప్పానే ఇవి లేవు వాళ్ళ దగ్గర. ఆ లేకపోవటం వలన పౌలు అన్నాడు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను, మృతులేలాగులేతురు వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఇందాక నేను చెప్పిన మళ్ళా అంటున్నాడు, ఓ అవివేకిని విత్తనది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీ విత్తన దాన్ని చూడగదు, గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరము విత్తుటలేదు. మరో ఆకారం చనిపోయిన తర్వాత మనకు వచ్చే మరో ఆకారం, చనిపోయిన గింజ తర్వాత గింజకు వచ్చే మరో నూతన ఆకారం అని ఒక్కొక్క దానికున్న బలాతిశయాన్ని, ఒక్కొక్కరికున్న ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్కొక్కరికున్న ఆధిపత్యం గురించి, ఆధిపత్యాలు ఆధిపత్యాలు మాట్లాడుతూ ఇరవై 38 దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. అందరికీ ఇది, ఎవ్రీబడి, నమ్మిన వారందరికీ విత్తబడిన ప్రతి గింజకు, గూడు కట్టుకున్న ప్రతి పురుగుకు, సీతాకొక్క చిలుక దాని శరీరం, రంగులు వేరు, డిజైన్స్ వేరు, దాని మీద ఉన్న డిజైన్స్ బొమ్మలు వేరు, ఆధిపత్యాలు. అలాగ వెళ్తుంటే, ఇంకా ముందుకెళ్తుంటే, అలాడు శరీరం ఇస్తున్నాడని, మాంసమంతయో ఒక విధమైనది కాదు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తువులు రూపములు కలవు, భూ వస్తువులు రూపములు కలవు. ఆకాశం ఆకాశ వస్తువు రూపములు మహిమ మహిమ వేరు, భూవస్తువుల రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, వేరు నక్షత్రములో మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పి 42వ వచనంలో, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడ క్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడే మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడే బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడే ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉంటే కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉండును. ఇదంతా మళ్ళీ మానవుని చావు, చావు తర్వాత బ్రతుకు. దీనికి ఆ ఖగోళంలో ఉన్నటువంటి వాటి వస్తువులు రూపాలు, దేనికి రూపం దానిది, దేని దేని పదార్థం దానిది, వీయన్నిటినీ, ముల్లోకాలలో ఉన్న వాటన్నిటినీ ముఖ్యంగా మనం ఈ లోకంలో అనుభవిస్తున్న ఈ విశ్వం యొక్క సంబంధిత సంగతులన్నిటినీ కలిపి ఇవన్నిటినీ మనకు ఆలోచనలోనికి తెచ్చి, ఆయన ఉద్దేశం చావు తర్వాత నీ గొప్పతనం నీకే తెలీదు, మృత్యువు తర్వాత మన గొప్పతనం మనకే తెలీదు. దేని రూపం దాందే,
దీని ఆధిపత్యం దాందే. 24వ వచనం 15వ అధ్యాయం కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15వ అధ్యాయం 24వ వచనం మొదటి కొరింథీ పత్రిక. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును లోకములో ఉన్న బలమును కొట్టివేసి. లోకంలో ఆధిపత్యాలు ఉన్నాయి, లోకంలో బలాలు ఉన్నాయి, వీటన్నిటినీ కొట్టివేసి మన దగ్గర మన కోసం మన గురించి భూమి మీద ఇప్పుడున్న మనం లోకంలో ఉన్న బలాతిశయాల గురించి లోకంలో ఉన్న ఆధిపత్యాల గురించి మాట్లాడుకుంటుంటాం. అబ్బా బ్రిటిష్ రాణి కోట ఏంటండి అని 98 ఏళ్ళు బ్రతికిన ఆ వ్యక్తి ఎలా బ్రతికాడండి? వందేళ్ళు ఆయుష్కాలం అండి, ఎంత సుదీర్ఘకాలం జీవితమా. పుట్టినప్పటి నుంచి ఏ క్షణం చనిపోతాడో తెలీదు. అలాంటి మనిషి ఎక్కువ కాలం బ్రతకటం వాడి ఆధిపత్యం. గొప్ప వ్యక్తుల గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటుంది లోకం, ఉన్నవాడి గురించి ఎంతో ఉన్నతంగా చెప్పుకుంటుంది లోకం. అవన్నీ మన బుర్రకెక్కేవి, భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మన బుర్రకెక్కేవి ఇవే. కానీ చావు తర్వాత వీటన్నిటికంటే గొప్ప ఉన్నాయని, వీటన్నిటికంటే గొప్పగా నువ్వు మారిపోతావని, ప్రస్తుతం భూమి మీద నువ్వు పాకుతున్నావని, ప్రస్తుతం మట్టిలో కప్పబడుతున్నావని. అంతే కదండి, ఒక విత్తనం మట్టిలో కప్పబడుతుంది, ఒక పురుగు గూటిలో నిద్రపోతుంది, తదనంతరం దానికి ఒక మహోన్నతమైన జీవితం. ఎగ్జాంపుల్గా చెప్పాడు ఇది మనకి, జస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇవన్నీ ఇచ్చేది తండ్రి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, మీ ఊహకందనవి. ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము మనం శాశ్వత రాజ్యం. ఆయన ఆధిపత్యము తరతరములు తరతరములు యుగయుగములు యుగయుగములు నిలబడుతుంది. అది మన పట్ల, మన గురించేనండి అది. ఆయన ఆధిపత్యంలో చావును జయించిన మనం, ఆయన ఆధిపత్యంలో కొత్త జీవితంలో ప్రవేశించిన మనం బాప్తిసం పొందడంతోనే నూతన జన్మలకు వెళ్ళిపోయే ఉంటే మనం నీళ్ళలో బాప్తిసం తీసుకుంటావా? అప్పటికే నీవు చాలా గొప్ప జీవితంలో ప్రవేశించేశావు. జీవించేవాడను నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఆయన క్రీస్తును మృతులలో నుండి బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను యుగము ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమును కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. ఫినిష్, కూర్చోబెట్టేశాడు కొడుకుని. కూర్చున్నాడండి, ఇప్పుడు రెండో రాకడ తర్వాత కూర్చుంటాడు అనుకోకండి. ఈజ్ ఇన్ పవర్. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు అదే పవర్లోకి ప్రవేశిస్తాం. మనం బాప్తిసం తీసుకోవటం నూతన జన్మ. మృత్యు తర్వాత ఏదైతే పొందుతావు అనుకుంటున్నావో అది కన్ఫామ్, అది నీకు కన్ఫామ్. ఏదో బాప్తిసం అండి తీసుకోవాలి, టైం అయింది, నేను తీసుకోలేదు.
పెళ్లికి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పండగలకు తీసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్దల బలవంతం మీద తీసుకునే పిల్లలు ఉన్నారు. దానికి విలువ లేకుండా పోయింది. విలువ లేకుండా చేసేశారండి. మత మార్పిడని పేరు పెట్టేసి అసహ్యంగా మార్చేశారండి దాన్ని. అది ఒక నూతన జన్మని మాత్రం చెప్పటం లేదండి. ఆ జన్మ చెప్పాలంటే ఆ జన్మకున్న ఈ సందర్భాలన్నీ, ఆ జన్మకున్న గొప్పతనాలన్నీ చెప్పలేరు గనుక ఈ వ్యవస్థ. ఆ గడియారం ద లైట్ అయ్యండి వెళ్ళి. దేవుని పిల్లలారా, ఏమన్నాడు దానియేలు నాలుగో అధ్యాయంలో మూడో వచనం? ఆయన సూచక క్రియలు మన కోసం అండి, మన పట్ల చేసినవి, మన కోసం చేసినవి. ఎంతో బ్రహ్మాండం, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వతం, సంఘం ఆయన ఆధిపత్యము తరతరాలు కాలాలకు సంబంధించింది కాదు. అది ఎన్ని తరాలలోనైనా, ఎన్ని కాలాలలోనైనా, ఈ యుగమునందు కాక రాబో యుగమునందైనను. దేవుని పిల్లలారా, ఏదో నీళ్ళలోకి వెళ్తున్నావు, నిన్నేదో ముంచేశారు అనుకుంటున్నావు. అసలు నీకు అర్థం కాలేదు. అది నువ్వు బాప్తీసానికి ముందే అర్థం కాదు. ఇదంతా బాప్తీసును తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, సంఘము ద్వారా ఈ మహాజ్ఞాన సంపద నీకు నెమ్మదిగానే బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంటుంది సంఘం. ఏదో నేను బాప్తీసు పొందేశానండి, క్రైస్తవుని అయిపోయానండి అనుకుంటున్నావు. రొట్టె విరిస్తే ఏం చేయాలో, ఎవరికి బ్రతక, ఎవరి కోసం బ్రతకాలో, ఎందుకు విరుస్తున్నావు అది తెలీదు. బాప్తీసుని తీసుకున్నావంటే ఎవరి నామాన్ని తీసుకోవాలో, ఏ పేరున తీసుకోవాలో, ఏ సంఘం పేరు పెట్టుకోవాలో, ఇలాంటి పనికిరాని ఆలోచనలతో ఏదో తీసేసుకున్నావు చిన్నప్పుడా, మధ్య ముసలైనప్పుడా, లేదా పెళ్ళికా పెళ్ళి కానప్పుడా, లేదా మత మార్పిడికా, దానికి విలువ లేదు. అది నీకు తెలియదు. ఇక నూతన జన్మ, నూతన జన్మ కాదు కానండి, నూతన జన్మ, నూతన అంటే మరో జన్మ ఉన్నదంటావు అక్కడ. కొంతమంది మూర్ఖులైతే, లోకం అయితే జన్మ లేదు, పాడు లేదు అంటది. దేవుని పిల్లలారా, ఎందుకు బాప్తీసు తీసుకున్నావో తెలీదు, ఎందుకు సంఘంలో ప్రవేశించావో తెలీదు, సంఘంలో నడపబడుతున్న జ్ఞాన సారం ఏంటో తెలీదు, చెప్పబడుతున్న వాక్యాలు, ఆ వాక్యాలలో ఉన్న మహాజ్ఞానం అర్థం చేసుకుంటావంటే కష్టం. అర్థం చేసుకోవు, అసలు వినటానికి రావు, వింటే చెవులు పెట్టవు, పెట్టినా పట్టించుకోవు. తన నానా విధమైన జ్ఞానము మనకే కాదు, తన నానా విధమైన జ్ఞానము మనకు మాత్రమే కాదు, ముల్లోకాలలో ఉన్న వారికి కూడా. ముల్లోకాల్లో ఉన్నవారికి అలా ప్రధానుల అధికార కోటాను కోట్ల మంది దేవదూతల ఎవరో అందరికీ అదే. త్రూ ది కాంగ్రిగేషన్, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. మరి ఈ వాక్యం చెప్పేటప్పుడు ఏంటి, కొంతమంది వినరు, కొంతమంది పట్టించుకోరు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది ఊరు మీద తిరుగుతారు, కొంతమంది బంధువులు బందరికాలు అంటారు, కొంతమంది షికారులు అంటారు, చుట్టాలు పక్కాలు అంటారు. దేవుని జ్ఞానం సంఘము ద్వారా బయలుపడుతున్నప్పుడు బాగా బాగా వినాలి. దేవుని యొక్క మహాజ్ఞానం సంఘము ద్వారా ప్రకటింపబడుతున్నప్పుడు, ప్రకటింపబడుతున్న ఈ జ్ఞానాన్ని నువ్వు వింటున్నావా, వినేవారికి చూపిస్తున్నావా, లేకపోతే నువ్వు చెబుతున్నావా? సంఘంలో నానా విధమైన జ్ఞానం ఏంటనుకుంటున్నావు, నీకు అర్థం కాలేదు. అందుకే అవన్నీ చెప్పుకుంటూ దానియేలు గ్రంథంలో 4:3 ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైన. నీకేమైనా అర్థమైందా? పక్షి మాంసం వేరంటాడు, జంతు మాంసం వేరంటాడు, మనిషి మాంసం వేరంటాడు,
నక్షత్రాలకి నక్షత్రం, ఒక నక్షత్రానికి నక్షత్రానికి మహిమలు వేరంటాడు, అధికారాలు అంటాడు, బలాలు అంటాడు, యుగాలు అంటాడు, శక్తులు అంటాడు. ఏంటండి ఇవన్నీ? ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాడు మనతోనే. కింద నుంచి చూసే నీకే అవి అంతరిక్షంలో అగమ్య గోచరంగా కనిపిస్తుంటే, అంతు పట్టనివిగా కనబడుతుంటే నక్షత్ర రాశులు, గ్రహాలు నీకేం అర్థం అవుతాయి? ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అనుకున్నారు? విత్తుడి గురించి, నాటుడి గురించి, మొక్కవటం గురించి, పాకడం గురించి, గూట్లోకి వెళ్ళి నిద్రపోవడం నుంచి రెక్కలోచి ఎగిరిపోవడం వరకు ఏటండి ఇవన్నీ చెప్పటం? ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఇవెందుకు మన కళ్ళ ముందు ప్రపంచంలో నిత్యము మన అనునిత్యము మన కళ్ళకు చూపిస్తున్నాడు ఇవన్నీ? ఎప్పుడు నేర్చుకుంటావురా, నీ చావు తర్వాత నీ జీవితం ఎంత గొప్పదో. ఆయన సూచక్రియలు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత. నీకు నీ దగ్గరికి వచ్చేసాడు చివరికి, నీ దగ్గరికి వచ్చాడు సంఘం. ఆయన రాజ్యము శాశ్వతరా, నువ్వు శాశ్వతుడవు, నువ్వు నిత్యము ఉండవలసిన వాడవు, నిత్యదేవుని ప్రతిరూపానివి, నిత్యదేవుని ప్రతిరూపానివి నీవు. భూమి మీద దేహంలో ఉన్న ఈ ఆత్మ నిత్యదేవుని ప్రతిరూపమై స్థలాలు మార్చుకుంటుంది. ఒక గొంగలి పురుగులా గింజ నుంచి మొక్కకి తన జీవితాన్ని మార్చుకుంటుంది గింజ. ఇన్ని మార్పులు ప్రకృతిలో సంభవిస్తున్నప్పుడు నీ కళ్ళ ముందున్న వాటికి నీ మార్పు గురించి నువ్వు ఎంతవరకు ఆలోచిస్తున్నావు? ఆయన రాజ్యమును గురించి, ఆయన రాజ్యం చివరికి ఏమంటున్నాడు? ఆయన ఆధిపత్యము, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుస్తుంది నీ మీద. ఎంత గొప్పవాడు తండ్రి, ఎంత స్థాయికి నిన్ను తీసుకొచ్చాడు. బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావో తెలియదు, రొట్టె ఎందుకు విరుస్తున్నావో తెలియదు, ఆరాధనకు ఎందుకు కూడుకుంటున్నావో తెలియదు, ప్రార్థన ఎందుకు చేస్తున్నావో తెలియదు, బైబిల్ ఎందుకు చదువుతున్నావో తెలియదు. చెప్పేవాడు చెప్పుకుపోతున్నాడు, వినేవాడు విని వింటూ పోతున్నాడు. మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభించిన తొలి రోజుల్లో కలలు కనేవాడిని. ఈ విశ్వవిద్యాలయంలో వందలు వేలు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు రావాలి, వాళ్ళకే అర్థం అవ్వాలి ఇది. ఈ విశ్వవిద్యాలయపు చదువులు, ఈ విశ్వవిద్యాలయపు మహోన్నతమైన చదువులు ప్రపంచంలో ఎన్ని విశ్వవిద్యాలయాల్లో వెతికినా దొరకదు. అంతమంది పిల్లల్ని నా కళ్ళారా చూడాలి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులు వేలకు వేలుగా వచ్చేసారు ఇప్పుడు బయటికి. డిగ్రీలు చేత పట్టుకొని నా కళలు పంట, మాటలుగా పరీక్ష రాసి బయటికి వచ్చిన తర్వాత పిల్లలు మాటలు, ఇదేనండి, ఇదే పాఠాలన్నీ ఇవే. ఆలోచించండి, ఏ పాఠాన్ని తీసుకోండి ఇక్కడికే వస్తుంది ఏ పాఠమైనా. నీ చావు తర్వాత మహోన్నతమైన ఉజ్జ్వల భవిష్యత్తు, మహిమగల శరీరం, మహోన్నతమైన శరీరం, బలమైన శరీరం, అంత్యము లేని శరీరం, మనుష్య జ్ఞానానికి అందని శరీరం, ఆత్మ శరీరం. అది దేవుని నుండి వచ్చినది, అది దేవుడై ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు దేవునిలో ఉన్నది, ఆ తర్వాత దేవుని నుండి ఆదాములోకి వచ్చినది మనమంతా.
అలా వచ్చిన వాళ్ళం మనమంతా పంచుకుంటున్నాం. ఒక తండ్రి నుంచి ఎందరో పిల్లలు. ఆదాము అనే తండ్రి నుంచి కోట్ల మంది వచ్చారు. ఆ కోట్ల మంది తండ్రుల నుండి కోట్ల మంది పిల్లలు పిల్లలు వస్తూనే ఉన్నారు. ఈవేళ వరకు వచ్చారా? వచ్చారు. కానీ లోకంలో ఉన్న వాళ్ళంతా నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మర్చిపోయారు ఈ నాలెడ్జ్, మర్చిపోయారు వాళ్ళు. బయటికి వచ్చిన మీరు ఈ మహాజ్ఞాన సంపద ప్రతి ఒక్కరి ముందు మీరు బట్టబయలు చేస్తే ఈ వ్యవస్థ మారిపోక తప్పదు. చావు దగ్గర నుంచి మనం మాట్లాడడం మొదలు పెట్టాలి ఈ సమాజంతో. ఈరోజు క్రైస్తవ్యం నిర్వీర్యమైపోయింది. కారణం, బాప్తిసం ఎందుకు? రొట్టె విరిచిట ఎప్పుడు? బాప్తిసం ఎలా తీసుకున్నా పర్లేదు, చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా. ముంచబడినా పర్వాలేదు, చిలకరించినా పర్వాలేదు. సంఘములోకి చేర్చబడతారు. చేర్చబడినవారు ఏ సంఘంలోకి వెళ్ళినా పర్వాలేదు. అది ఆర్సీఎం అయినా పర్లేదు, పెంతకొస్తే అయినా పర్లేదు, బేతస్థ అయినా పర్లేదు. ఇదేంటి? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన మహాజ్ఞానము ముల్లోకాలకి తెలియస్తున్న ఈ కాలంలో ఎక్కడుంది ప్రపంచంలో ఈ సంఘం అని వెతకకుండా ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉండిపోతున్న, ఈజ్ ఇట్ ఏ క్లబ్? ఇది ఒక సోషల్ క్లబ్బా? ఇది ఏదైనా రిలేటివ్స్ క్లబ్బా? లేదా ఇది ఏదైనా కులానికి సంబంధించిన క్లబ్బా? కూడుకులా ఇవి అన్నీ మర్చిపోతున్నారు. రొట్టె ఎందుకు? ఎందుకు? ఏ రోజైనా పర్వాలేదు. ప్రతిరోజు తీసుకుందామా? తీసుకుందాం. వారానికి ఒకసారి తీసుకుందామా? తీసుకుందాం. నెలకు ఒకసారి తీసుకుందామా? తీసుకుందాం. 15 రోజులకు ఒకసారి తీసుకుందాం. సంవత్సరానికి ఒకసారి తీసుకుందాం. అలా తీసుకున్నారు ఉన్నారు కనుక చెప్పానండి లిస్టు. అసలు ఆ చావులో, ఆ శరీరంలో, ఆయన దేహంలో, ఆయన రక్తంలో మనం ఎంతవరకు అంటు కట్టబడిన వాళ్ళం. క్రీస్తునందు క్రీస్తును స్వీకరించి ఒప్పుకొని క్రీస్తులో జీవించుచున్న మనం నీటిలో నుంచి బయటకు వచ్చామే బాప్తిసం తీసుకొని. మీ నుండి లోకానికి వెలుగు రావాలి. నానా విధమైన జ్ఞానము మీ ద్వారా, అనగా సంఘము ద్వారా ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఏది ఎవరికి చెబుతున్నావు? ఏవని చెబుతున్నావు? 4 ప్రసంగాలు నేర్చేసుకొని మాట్లాడేయడం అనుకున్నావా? 4 పాటలు నేర్చుకొని పాడేయడం అనుకున్నావా? 4 కన్నీటి ప్రార్థనలో నేర్చుకొని ప్రార్థన చేసేయటం అనుకుంటున్నావా? ఇదేనా అనుకుంటున్నావు? న్యూ లైఫ్, క్రొత్త జీవితం. అది లోకం చావు తర్వాత చూడకుండా పోతుంది. మనము చావుకు ముందే లోకంలో క్రొత్త జీవితంలో ప్రవేశించేసాం. అడ్వాన్స్డ్, మనం నూతన జీవితంలోకి వచ్చాం. నేను ఈరోజు నూతన జీవితంలో ఉన్నాను. చావు ఎప్పుడైనా రానివ్వండి, పర్వాలేదు. అది రోగంతో వస్తుందో, యాక్సిడెంట్తో వస్తుందో, మరి దేనితో వస్తుందో, ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు నూతన జీవంలో ఉన్నాను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తు. నా మటుకు బ్రతుకుడు క్రీస్తు. చావు లాభం. ఎవరికి అర్థమైంది బాప్తిసం తీసుకున్న వారికి ఈ మాటలో? నువ్వు బాప్తిస్ట్ తీసుకోనక ముందు ఎలాగున్నావో, బాప్తిస్ట్ తీసుకున్న తర్వాత అదే క్యారెక్టర్. ఎందుకు తీసుకున్నావు బాప్తిస్ట్? మరి నీలో మార్పు లేదు. అబద్ధాలు, మాయలు, మోసాలు, దగాలు, నువ్వు మారావా? నువ్వు మారావని చెప్తే నేను నమ్ముతానా? మోసం, అంతా మోసం. మోసపోతున్నారు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 33వ వచనం మొదటి కొరింది 15వ అధ్యాయం. మోసపోకుడి దుష్టులతో సంబంధం కలిగి మాటలాడుకుంటూ నవ్వుకుంటూ హేళన చేస్తూ
క్రైస్తవులను చెప్పుకున్న తర్వాత మీలో అలా అది లేకపోతే ఆ క్యారెక్టర్ అనేది రాకపోతే దేనికి బాప్తిస్మం తీసుకున్నా మునిగేసావు అంతే శరీర మాలిన్యము తీసుకొనుట కాదు తీసివేసుకొనుట కాదు బాప్తిస్మంలో ఉంటుకున్న మురికి వదలగొట్టుకోవడానికి కాదు శరీర మాలిన్యము తీసివేసుకొనుటకు కాదు మొదటి పేతురు 4 మొదటి పేతురు 3 ఎక్కడ ఉందో చూడండి బాప్తిస్మం మొదటి పేతురు 3 21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మం దానికి సాదృశ్యమైన బాప్తిస్మం నీళ్ళల్లో ప్రపంచమంతా మునిగిపోతున్న కాలంలో యనమండుగురు నామయ్యకి ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మరణించగా యనమండుగురు మాత్రమే బ్రతికారే దానికి ఆ వాడ ఎక్కటం ఎంతో ఈ నీటిలో దిగి బయటికి రావటం అంతే బాప్తిస్మం దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది ఎలా అంటే అది ఏదనగా నీ ఒంటుకున్న మురికిని వదలగొట్టుకోవడానికి నువ్వు నీళ్ళలోకి దిగలేదు నీ ఒంటుకున్న మురికిని వదలగొట్టుకోవడానికి దిగలేదు శరీర మాలిన్యము శరీర మాలిన్యము మురికి తీసివేసుకొనుటకు కాదు యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా చావుని జయించిన గోప మహా ఉన్నతమైనది క్రీస్తు మృత్యువును జయించుట అది అర్థం కాలేదండి ప్రపంచానికి అసలు యేసుక్రీస్తు జీవించలేదంటాడు బతకలేదంటాడు చనిపోయి ఎవరు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారంటారు సరే మొత్తం అంతా బ్లాక్ చేసేసిందండి మొత్తం అంతా సాతాను ప్రపంచాన్ని కనబడకుండా బ్లాక్ చేసి పడేసింది శరీర మాలిన్యము తీసుకువేసుకొనుట కాదు యేసుక్రీస్తు తిరిగి మృత్యువు నుంచి లేచిన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి నీ హృదయం పవిత్రత అంతకుముందు ఆడే భూతులు నువ్వు ఆడకూడదు అంతకుముందు ఆడే అబద్ధాలు నువ్వు ఆడకూడదు అంతకుముందు చేసే చెడు పనులు నువ్వు చేయకూడదు అంతకుముందు నడిచే తప్పుడు నడతలు నువ్వు నడకూడదు బాప్టిజం అంటే ఏంటి అర్థమైంది శరీర మాలిన్యము తీసివేసుకునేట వలన కాదు మంగడుకుంటే ముఖం తెల్లగొచ్చేది పౌడర్ కొట్టాయి అది కాదు ఇక్కడ శరీర మాలిన్యం తీసివేసుకొనుట వలన కాదు యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే నువ్వు మార్పు నిర్మలమైన మనస్సు నిర్మలమైన హార్ట్ అయిపోయిందని ఇది యేసు ప్రభువులో కనబడుతున్నావు నువ్వు చిరునవ్వు చాలామంది అండి బోధకులుగా ఉంటారు చిల్లరగా మాట్లాడతారు చిల్లరగా చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తారు కొంతమందిని శత్రువులుగా చూస్తారు కొంతమందిని మిత్రులుగా చూస్తారు కొంతమందితో బాగా మాట్లాడతారు కొంతమందితో మాట్లాడనే మాట్లాడరు అది దైవ లక్షణమా అది క్రీస్తు క్యారెక్టరా చెంప మీద కొడితేనే తిరిగి మొహాన్ని తీసుకెళ్ళి చూపించి ఈ చెంప మీద కూడా కొట్టు అనమన్నాడే మరి నీలో ఏదో క్యారెక్టర్ తెల్లవారి నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్ని అబద్ధపు ఆలోచనలు అబద్ధపు మాయ అబద్ధపు పనులు అబద్ధపు కార్యక్రమాలు వీటితోనే నీ కాలం గడిపేసుకోవటం బూతులు బూతులే జోకులు జోకులే అన్నీ అన్నీ అల్లరితో కూడిన ఆటపాటలే మార్పు లేదా నీకు నువ్వు మారవాయిక మరి నీకేమర్థమైంది పునరుద్ధాన విషయంలోని మనస్సాక్షి నీళ్ళలో నుంచి బయటికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మీద దిగుతున్నాడు పౌరాకారంతో నువ్వు నీళ్ళలో నుంచి బయటకు వచ్చినా నీళ్ళలోనికి వెళ్ళేటప్పుడు ఏ క్యారెక్టర్తో నువ్వు వెళ్ళావో బాప్తిస్మం తీసుకొని నీళ్ళలో నుంచి బయటకు వచ్చినప్పుడు అదే క్యారెక్టర్ నీలో ఉంది లేదా ఒక రోజు ఉంటుంది 2 రోజులు ఉంటుంది 3 రోజులు ఉంటుంది 4 రోజుల నుంచి నువ్వు మామూలు మనిషి అయిపోతావు అది బాప్తిస్మా అది నీకు రక్షణ అని స్వాస్థ్యమా అది నీకు పునరుద్ధానం వల్ల మహిమ అది నా పునరుద్ధానం వల్ల నీకు ఆధిపత్యమా అది ఆ పునరుద్ధానం వల్ల నీకు బలాతిశయమా ఆ పునరుద్ధానం వల్ల అధికారమా
ఆ పునరుద్ధానం వల్ల ఏముందో ఏమొచ్చింది నీకు? ఇవేవి రావే నీకు, నువ్వు ఎప్పుడు చదువుకోలేదే. మారండి, మార్పు చెందండి, మార్పు చెందండి. దేవుడు లోకమును శిక్షిస్తున్నాడు. రెండేళ్లగా ఈ శిక్ష అమల్లో ప్రపంచంలో ఉంది. ఈ జల్లెడలో నువ్వు పడితే, ఈ కరోనా అనే జల్లెడలో నువ్వు పడితే నువ్వు కనబడకుండా పోతావు. అప్పుడు నువ్వు సిద్ధపడకుండా ఉంటే, నీ పాత జీవితంలోనే నీ కాలాన్ని గడుపుతుంటే నీ స్థితి అగమ్య గోచరం, అయోమయం.